Hi friends, last classes lo manamu 3 lessons da complete chestunnam. Alage ee roju Maya Bazaar lesson chuddam. KV Reddy's Maya Bazaar has been voted as the greatest Indian film in an online poll conducted by a television news channel. So oka television news channel vallu conduct chesinatvanti online poll lo the greatest film ga ekku mandi deni suggest chesarante Maya Bazaar ni suggest chesaru. అంటే ఇండియాలో నెంబర్ వన్ ద బెస్ట్ మూవీ ఏది అంటే మాయాబజార్ అని చెప్పారు. ద పోల్ మూవీ వాజ్ కండక్టెడ్ టు ఫైండ్ అవుట్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిలిం టిల్ డేట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ ద పీపుల్ చూజ్ మాయాబజార్ ఓవర్ అదర్ ఇండియన్ క్లాసిక్స్. సో ఈ పోల్ ఎందుకు కండక్ట్ చేశారంటే ఇండియాలో ఉన్నటువంటి ఇండియాలో మూవీస్ మొదలై 100 ఇయర్స్ అయింది. ఈ 100 ఇయర్స్లో మీకు ఏ సినిమా బాగా నచ్చింది అని ఆన్లైన్ పోల్ చేస్తే చాలామంది మాయాబజార్ని సెలెక్ట్ చేశారు. ద ఫిలిం ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఎంజూరింగ్ క్లాసిక్స్ ఆఫ్ ఇండియన్ సినిమాస్ అండ్ క్రిజెంట్ ఏ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ ఫిలిమ్స్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ అని అర్థం. ద అవైలబుల్ టెక్నాలజీ డ్యూరింగ్ దట్ టైమ్. సో ఈ ఫిలింని దేన్ని కన్సిడర్ చేశారంటే ఇదొక ఇండియన్ క్లాసిక్గా కండక్ట్ చేశారు అండ్ వాజ్ క్రిజెంట్ ఏ ల్యాండ్ మార్క్. దీని ఒక ల్యాండ్ మార్క్ మూవీగా గుర్తు చేశారు. అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ ఫిలిమ్స్ సినిమాటోగ్రఫీ. సో అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కళ, అలాగే విజువల్ ఎఫెక్ట్స్, అవైలబుల్ టెక్నాలజీ, అప్పటికున్నటువంటి టెక్నాలజీతో ఆ సినిమాలో ఉన్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేశారు. ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రివ్యూ ఆన్ ద ఫిలిం సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబ్లీ ఇన్ 2007. సో ఈ మూవీ 2007కి గోల్డెన్ జూబ్లీ అయిందండి. సిల్వర్ జూబ్లీ అంటే 25 ఇయర్స్, గోల్డెన్ జూబ్లీ అంటే కనుక 50 ఇయర్స్ అండి. ఓకే, డైమండ్ జూబ్లీ అంటే 75 ఇయర్స్, సెంచునేరియన్ 100 ఇయర్స్. కాబట్టి సినిమా గోల్డెన్ జూబ్లీ అంటే 70 ఇయర్స్ అయింది, సారీ 50 ఇయర్స్ అయింది. 50 ఇయర్స్ ఏగో డైరెక్టర్ కేవి రెడ్డి ఆర్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి వుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ వాట్ దే ఆర్ అన్లేషింగ్ వెన్ దే డిసైడ్ టు మేక్ ద మాయాబజార్ బైలింగ్వల్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. సుమారుగా 50 ఇయర్స్ బ్యాక్ ఒక డైరెక్టర్ కేవీ రెడ్డి అలాగే ప్రొడ్యూసర్స్ నాగిరెడ్డి మరియు చక్రపాణి వాళ్ళు ఇంతలాగా ఊహించలేదు. వాళ్ళు ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక ల్యాండ్ మార్క్ మూవీని నిర్మించబోతున్నట్టుగా ఊహించలేదు. వాళ్ళు మామూలుగా తెలుగు అండ్ తమిళ్లో ఒక బైలింగ్వల్ మూవీ తీస్తాం అని చెప్పి అనుకున్నారు. ద ఫినిష్డ్ ప్రొడక్ట్ హిట్ ద స్క్రీన్ ఇన్ 1957 టు బికమ్ ద ల్యాండ్ మార్క్ మూవీ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆ సినిమా 1957 హిట్ ద స్క్రీన్ అంటే అర్థం రిలీజ్ అని అర్థం. హిట్ ద స్క్రీన్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రిలీజ్ 1957లో రిలీజ్ అయింది. టు బికమ్ ఏ ల్యాండ్ మార్క్ మూవీ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయింది. ఇట్ బికేమ్ ద హిట్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టర్లింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టార్ ఎన్సెంబ్లింగ్ దట్ ద రైట్ ఫ్రమ్ ఎస్వి రంగారావు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి, బట్ ఆల్సో బికాస్ ఆఫ్ కేవీ రెడ్డిస్ వాజ్ ఫుల్ ఇన్ కంట్రోల్ ఓవర్ ఫ్రేమ్ ఆఫ్ ఇట్. ఈ సినిమా ఈ ఎందుకు హిట్ అయిందంటే స్టర్లింగ్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి నటన, స్టార్ ఎన్సెంబుల్ దట్ ఇట్ హ్యాడ్ ద రైట్ ఫ్రమ్, అంతేకాదు స్టార్స్ అంతా కలిసి నటించారు. ఎస్వి రంగారావు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి, సో వీళ్ళంతా కలిసి నటించారు. అండ్ ఆల్సో ద బికాస్ కేవీ రెడ్డి వాజ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ఇట్. అలాగే డైరెక్టర్ కేవీ రెడ్డి గారికి ప్రతి ఫ్రేమ్ మీద ఉన్నటువంటి గ్రిప్, సీన్ ఆఫ్టర్ సీన్ అద్భుతంగా దాన్ని తీయడం జరిగిందండి. సో ఓకే ఫ్రెండ్స్, రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బై, హ్యావ్ ఎ నైస్ డే.